తెలంగాణ ఉద్యమ పుట్టుక ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి మొదలైంది. ఆనాడే ఇతర ప్రాంతాల వాళ్ళు తెలంగాణ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని అనుభవిస్తూ ఉన్నారని చెప్పి 1951-52లోనే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మొదలైంది. 1969లో ఆనాడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంత ఉద్యోగాలన్నీ కూడా కొల్లగొడతా ఉన్నారని చెప్పి రెండవ ఉద్యమం మొదలైంది. ఈ దశ తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల ఎజెండాతో కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని కళ్ళగన్న తెలంగాణ విద్యార్థులకు వాళ్ళ ఆశలని చల్లార్చిండు, వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిండు. 2018 డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మురిపించి చివరికి తాటికాయ అంత అక్షరాలతో పేపర్లలో ప్రకటించుకొని ఇప్పటి నుంచి అన్ని నియామకాలని చెప్పి ఇవాళ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. 4 ఎగ్జామ్స్ పేపర్లను కూడా లీక్ అయినాయి. జరగబోయేటువంటి 2 ఎగ్జామ్స్ ఆ పేపర్లు కూడా లీక్ అయినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క ఎగ్జామ్ కూడా పేపర్ లీక్ కాకుండా ఉందంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి పనితనం, ముఖ్యమంత్రి గారి గవర్నెన్స్, ముఖ్యమంత్రి గారికి 30 లక్షల నిరుద్యోగ యువకుల పట్ల ఉన్న కన్సర్న్ ఏందో దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు, వాళ్ళ అమ్మ కూరగాయలు అమ్మి చదివించింది, వాళ్ళ నాన్న ఆటో నడిపించి చదివించిండు, నాటేయడానికి పోయి కలుపు తీయడానికి పోయి నా పిల్లాడు నా బిడ్డ గొప్పగా చదువుకొని నౌకరీ చేస్తే మురిసిపోవాలని చెప్పి ఆశపడ్డ తెలంగాణ తనులకి ఇవాళ కేసీఆర్ చేసినటువంటి పని ఇవాళ ఎంత కన్నీళ్ళు తెప్పిస్తుందో మనకు అర్థమవుతాం. ఒక్కొక్క విద్యార్థి 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా గ్రూప్ 1 వస్తుందని, గ్రూప్ 2 వస్తుందని, ఇతర ఉద్యోగాలు వస్తాయని చెప్పి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయల ఫీజులు కట్టి ఇండ్లు కిరాయి తీసుకొని 4-5 విద్యార్థులు చొప్పున వాళ్ళే వండుకొని తిని నెలకు ఒక 5,000-10,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చివరికి చదువుకున్న వాళ్ళకే, మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మి ఇవాళ వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అన్ని పేపర్లు లీక్ అయిన తర్వాత ఇవాళ లీక్ అయిన సందర్భంలో ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవడు కూడా తీర్చలేదనే విషయం ముఖ్యమంత్రి గారు మర్చిపోతున్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. నాకు అనిపిస్తూ ఉంది ఇంటెన్షనల్గా చేసినరా లేదా యాదృచ్ఛికంగా జరిగిపోయిందా, ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో ఉండేటువంటి అలవాటు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల గురించి కానీ, తెలంగాణ రైతాంగం గురించి కానీ, తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల కానీ కన్సర్న్ లేదనడానికి ఇవాళ పేపర్ లీక్ అయి నవీన్ అనే విద్యార్థి గుండె పగిలి సిరిసిల్లలో సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా అనేక మంది విద్యార్థులు సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను తెలంగాణ యువలోకాన్ని పిలుపునిస్తా ఉన్నా, బిడ్డలారా, భారతీయ జనతా పార్టీ మాలాంటి వాళ్ళం మీ అండగా ఉంటుంది. ప్రభుత్వం భర్తం పట్టే ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేస్తుంది, కానీ మీరు మాత్రం ఆత్మహత్యలు చేసుకోకూడదని చెప్పి మేము కోరుతా ఉన్నాం.